नमस्ते, वेलकम बैक टू पारेपल्ली चैनल। इप्पुडु मनं ई चिलकड दुंपलु उन्नायि कदा, दीन्नि एंटंटे कोंतमंदि एर्र दुंपलु, चिलकड दुंपलु लेदंटे गन्निस कड्डलु अनि कूडा अंटुंटारु। अदि स्वीट पोटाटो, ఎవరికైనా అర్థమయ్యే విధానంగా చెప్పాలంటే స్వీట్ పొటాటో అండి. ఈ చక్కగా ఇక్కడ గార్డెన్లో వచ్చినవి, బయట పర్చేస్ చేసినవి అయితే కాదు. సో మీకు హోమ్ గార్డెన్ అంతా కూడా ఒక వీడియో తీసి పెడతాను. దివాళీకి స్వీట్స్ ప్రిపేర్ చేద్దామని సరే ఇప్పుడు క్యారెట్ హల్వా, అది సొరకాయ హల్వా అనేది ప్రిపేర్ చేస్తాము. ఈసారి గెనిసగడ్డలతో కూడా చేసి పెడితే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చి వీటితో హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి, అది రాక్ సాల్ట్ వేయండి, సాఫ్ట్ సాల్ట్ వద్దు. వేసి దీన్ని ఏంటంటే మనం ఒక 3 విజిల్స్లోని మనకి బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. పీల్ తీసుకొని బాయిల్ చేసుకోండి, కడుక్కొని. అప్పుడు ఇంకా మనకి అంత పీచు అట్లా ఏమి ఉండదు. తర్వాత ఇంకా కొంచెం ఉన్నాయి. ఇవేంటంటే స్వీట్ ఎప్పుడు పొటాటో చిప్స్ తింటాం కదా, అట్లా పొటాటోతో కాకుండా, సో స్వీట్ పొటాటో చిప్స్ అని పిల్లలు అప్పుడు స్నాక్స్ కావాలి అని అడుగుతున్నారు, హాట్గా ఏవైనా. అందుకనే అప్పటికప్పుడు ఇంకా స్లైసెస్లా కట్ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసి కొంచెం చాట్ మసాలా అది స్ప్లిట్ చేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది దాని మీద. ఇదేంటంటే మనం ఎక్కువ హైలో పెట్టి వేపకూడదు ఈ చిప్స్ అనేవి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్ అయితే హైలో పెట్టి వేట్ చేసుకోవాలి, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత సన్నగా కట్ చేసుకుంటే చిప్స్ అనేవి అంత బాగా వస్తాయి. నాకు ఫస్ట్ కొంచెం లావుగా వచ్చేసాయి, సో తర్వాత ఏంటంటే ఇంకా స్లైసర్ పెట్టుకొని కట్ చేస్తే కొంచెం సన్నగా వచ్చాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేపుకోవాలి. మనకేంటంటే పొటాటో అయితే జస్ట్ ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, బట్ స్వీట్ పొటాటో అనేది కొంచెం టైం పడుతుందండి. మనకు ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. అంత డార్క్ కలర్ అయితే రావదు, ఇది మనకి వైట్గానే వస్తాయి మనం ఫ్రై చేసుకున్న. సో ఒక 5 to 6 మినిట్స్ మనం అట్లా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, స్లైసర్లో అయితే ఈ విధంగా చక్కగా సన్నగా వచ్చేస్తుంది. నేను ఫస్ట్ హ్యాండ్తో క్రియేట్ చేసేసరికి కొంచెం లావుగా వచ్చాయన్నమాట సర్కిల్స్ అనేది. సో తర్వాత ఇంకా ఇవి లావుగా వస్తున్నాయని ఈ విధంగా స్లైస్తో చేస్తే ఇట్లా చక్కగా సన్నగా వచ్చాయి. ఇవి కూడా మనకి పొటాటో చిప్స్ లాగే బాగున్నాయి అన్నమాట, సన్నగా వచ్చి కర్కర్మంటూ చక్కగా క్రిస్పీగా కూడా వచ్చాయి, చాలా బాగా వచ్చింది. కుక్కర్ కూడా ఒక 3 విజిల్స్ అండి స్టార్ట్ అయిపోయింది, సో అది కూడా ఒక 3 విజిల్స్ వేయించేసి అది కూడా మనం బంద్ చేసుకోవడమే. ఒక స్వీట్ పొటాటోతోని చక్కగా ఒక 2 రెసిపీస్, ఒక స్వీట్, ఒక హాట్ అనేది అప్పటికప్పుడు ఇంకా మేము ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇదేంటంటే తీసి మనం కొంచెం వేడి ఉన్నప్పుడే ఉప్పు కారమైనా లేదంటే మన దగ్గర ఉన్న పావుభాజీ మసాలా, చాట్ మసాలా ఏదైతే అది కొంచెం వేడి మీద జల్లేసి ఒకసారి అటు ఇటు మనం మిక్స్ చేసుకుంటే ఆ చిప్స్కి అనేది మనం వేసిన ఫ్లేవర్స్ చాలా బాగా పడతాయి అన్నమాట. ఇంకా మొత్తం కట్ చేసుకున్న అన్నీ కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. హైలో పెట్టకండి, హైలో పెడితే జస్ట్ పైన బాగా వచ్చేస్తుంది కానీ లోపల చాలా మెత్తగా ఉండిపోతుంది అన్నమాట. సో అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసాను కదా, సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక చిటికెడు వేయండి. ఒక చిటికెడు వేసుకున్న తర్వాత చాట్ మసాలా, ఇది చాట్ మసాలాని కూడా కొంచెం పైన అట్లా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్టీగా చాలా ఫాస్ట్గా స్వీట్ పొటాటో చిప్స్ కూడా రెడీ అయిపోయింది స్నాక్స్ లాగా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా హల్వా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం దీంతో. ఇది స్వీట్ పొటాటో అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో పిల్లలు పెద్దలు ఎవరైనా చక్కగా తినేయచ్చు ఎన్నైనా.
వచ్చినా ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కదా స్వీట్ పొటాటో అది అంతా కూడాని ఒక పాన్లోకి ఒక 4 to 5 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత అది కొంచెం మెల్ట్ అవుతుంది. ఈ లోపు ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందాక మీకు స్లైసర్ చూపించాను కదా, సో అందులోని మనం స్లైస్ చేసేసుకుంటే చక్కగా సన్నగా వచ్చేస్తాయన్నమాట. కొంచెం కాజు కూడా వేపుకుందాం, బాగుంటాయి. మనకి ఎప్పుడైనా స్వీట్ చాలా టేస్ట్గా నీట్గా రావాలి అంటే నెయ్యి అనేది పడాలి, కంపల్సరీ అండి. మనకి నెయ్యి వేసుకుంటేనే స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా జీడిపప్పు అది కూడా వేసేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికిపెట్టుకున్నాం కదా ఈ చిలకడ దుంపలు అనేది, ఐ మీన్ అది స్వీట్ పొటాటో అనేది. సో స్వీట్ పొటాటో కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని మ్యాషర్తో మనం ప్రెస్ చేసుకుంటే చక్కగా పేస్ట్లా అయిపోయింది. సో అది కూడా మనం ఈ నెయ్యిలోని వేసేసుకొని కలిపేసుకుందాము. చక్కగా వేపుకోవాలి, ఒక 10 to 12 మినిట్స్ వేపండి. వేపితేనే బాగుంటుంది, వెంటనే ఏదో స్వీట్ అయిపోవాలి, బాయిల్ చేసేసాం కదా అని ఆపితే బాగోదు. ఓకే, బాదం పిస్తా జీడిపప్పుని మళ్ళీ ఈ విధంగా కట్ చేసుకున్నాం అన్నమాట, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. సో అవి కూడా ఒక 2 స్పూన్స్లా వేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇందులోని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మ్యాష్ చేసేసాము మొత్తం, అది కూడా ఇందులో వేసేసుకుందాం అన్నమాట. మ్యాష్ చేసిన పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇది 10 to 12 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై అయితేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు అంతగా. ఆ పచ్చి టేస్ట్ అనేది అట్లా ఉండిపోతుంది, సో అందుకనే ఫ్రై చేయాలి. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా, చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం వేడివేడిగా మళ్ళీ పైన కొంచెం డ్రై నట్స్ వేసి ఇచ్చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో హల్వా కూడా రెడీ అయిపోతుంది. షుగర్ ఒక 1/2 కప్ వేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే యాక్చువల్లీ పొటాటో మనకి స్వీట్గానే ఉంటుంది కదా. ఐ మీన్ ఈ చిలకడ దుంప స్వీట్ పొటాటో అనేది దాని పేరులోనే ఉంది కదా, స్వీట్ పొటాటో అని. సో అందుకని ఒక 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మట్టుకు ఒక 1 కప్ వేసుకోండి. ఇది ఇలాచీ అండి, ఇలాచీ కూడా ఒక పౌడర్ ఒక 1/4 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకొని చక్కగా కలపండి, వేపండి. ఐ మీన్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 12 మినిట్స్ దాన్ని అట్లా కలుపుతూ